ఇక టీడీపీ ఆఫీస్లో జూపిడి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. ఆ మైండ్ గేమ్ ద్వారా కొంతసేపు ఏదో లబ్ధి పొందాలని చేస్తున్న విధానం తాటాకు చప్పళ్ళకి చింతకాయలు రాలవు. మీ విధానం ఇదే మాకు తెలుసు, టీఆర్ఎస్ కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిపాలన విధానం కానీ ఇట్లనే ఉంటాయి. ఇది రాష్ట్రంలో, రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలుసు, ఏ సమయంలో ఏ పూట ఎవరు ఎలా మాట్లాడతారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి పార్లమెంట్, రాజ్యాంగంలో భాగమైనటువంటి పార్లమెంట్, ఆంధ్ర ప్రాంత ప్రజలకి రాజకీయ పార్టీలకి ఆ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న చాలా రాజకీయ పార్టీలకి ప్రజలకి ఏమాత్రం ఇష్టం లేనటువంటి విభజన దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని విభజించారు. ఇది పార్లమెంటు ద్వారా జరిగింది కాబట్టి ఒక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ దీన్ని గౌరవించింది. అనేకమైన పోరాటాలు జరిగినప్పటికీ పార్లమెంట్ మీద అత్యంత గౌరవంతో, పార్లమెంట్ చేసినటువంటి డిబేట్ మీద, యాక్ట్ మీద, ప్రజాస్వామ్య దేవాలయాల్లో భాగమైనటువంటి పార్లమెంటు విడగొట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయే సంవత్సరం అయిపోయింది. ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది, అక్కడ తెలుగుదేశం గెలిచింది, రెండు ప్రభుత్వాలుగా ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అధినేత కానీ ఎప్పుడు కూడా పార్లమెంట్ చేసినటువంటి ఈ యాక్ట్ని ఎక్కడ కూడా ధిక్కరించలేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ పార్లమెంట్. కానీ ఇదే పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్, చర్చించబడిన తర్వాత వచ్చినటువంటి యాక్ట్, ఈ యాక్ట్లో పొందుపరిచినటువంటి అనేకమైన అంశాలు, వాటిల్లో కొన్నిటికేమో నేను నిప్పులు మోడలు ఆఫీసులు ఇవన్నీ వాళ్ళు కావాలట, లేకపోతే తాళాలు వేస్తారట. సెక్షన్ 8 అనేది ఊహించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకి, అది తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, గుజరాత్ వాళ్ళు కావచ్చు, ఢిల్లీ వాళ్ళు కావచ్చు, మరాఠీలు కావచ్చు, బుద్ధులు కావచ్చు, జైన్లు కావచ్చు, ముందు జాగ్రత్త చర్యతో సెక్షన్ 8 ఇవ్వటం జరిగింది. దీనికి రాజ్యాంగ సంరక్షకుడుగా విత్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద తెలంగాణ క్యాబినెట్ ఇఫ్ నెసెసరీ టేక్ ఎ డిస్క్రిషనరీ పవర్ అని గవర్నర్కి ఒక అధికారాన్ని ఇవ్వటం జరిగింది. మేము దాన్నే ప్రశ్నించాం, ఇదిగో ఇక్కడ మా ముఖ్యమంత్రి గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద జరుగుతున్నటువంటి ఈ మానసికమైన దాడిని, మైండ్ గేమ్ని ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఉండవలసిన అచేతన వ్యవస్థలోకి వెళ్తుంది. ఈరోజు కొత్తగా ఎన్నికలు రావట్లేదు భారతదేశంలో, 15 జనరల్ ఎన్నికలు జరిగినాయి 1952 నుంచి, మొన్న కూడా జనరల్ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు వచ్చినటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి కింద పనిచేసే వ్యక్తి కూడా ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయాల్సిందే. దట్ ఈస్ ద బైండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ సమయంలో